అనంతపురంలోని కొత్తూరులో వెలసిన వాసవి కన్యకపరమేశ్వరి దేవస్థానం యొక్క ముఖద్వార మండపం కూల్చివేయడంపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి వారికి సమాధానంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సత్రశాల మంజునాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న అనంత నగరానికి రోడ్డు అవసరమని మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే కన్యకపరమేశ్వరి ఆలయం ట్రస్ట్ సభ్యులను సంప్రతి కూల్చివేయడం జరిగిందని తెలిపారు. భాగంగా ప్రతి ఒక్కరు సహకరించాలని కొత్తూరు సంఘం వాళ్ళ మచ్చాన సిమ్ముల గారితో వాళ్ళ కమిటీతో ఎమ్మెల్యే గారు అయితేనేమి, తర్వాత మున్సిపల్ సిబ్బంది అయితేనేమి, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళైతేనేమి అందరూ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని కొత్తూరు సంఘం వాళ్ళతో పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఆర్చుని నిర్వీర్యం చేశారు. అంటే వాసవి ఆర్చినది ఎందుకంటే రోడ్డుకి కొద్దిగా ముందుకు ఉంది కాబట్టి నెక్స్ట్ అదే అక్కడే ఆర్చుని గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు అయితేనేమి, మున్సిపల్ సిబ్బంది అయితేనేమి అదే ఆర్చని కొంచెం వెనక్కి నిర్మిస్తామని వీళ్ళు హామీ ఇచ్చారు. అదే కాకుండా కాలువలో డ్రైనేజ్ మరమ్మతులు అయితేనేమి నీళ్ళు వస్తున్నాయి కదా, ఆ నీళ్ళది కూడా మరమ్మతులు చేపిస్తానని ఎమ్మెల్యే గారు వెంకటరామరెడ్డి గారు హామీ ఇచ్చారు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు. అదేవిధంగా ప్రతి ఆడ రోడ్డు కొంచెం లోతుగా ఉంది కాబట్టి నీళ్ళు వస్తాయి, అందరికీ తెలిసిన విషయమే. ఆ రోడ్డు మరమ్మతులు కూడా చేస్తామని ఆయన చెప్పారు. ఈ ఆర్చును కూడా నిర్మిస్తాం, మా గవర్నమెంట్ వాళ్ళే నిర్మిస్తామని చెప్పారు. ఇది నిన్నటి నుంచి అనేక రకాలుగా ట్రోల్ అవుతుంది అనమాట వాట్సాప్లో ఫేస్బుక్లో. ఇది చాలా తప్పండి. మన స్థానికంగా మీరు తెలుసుకొని ట్రోల్ చేస్తే బాగుంటుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళకు వచ్చినట్లా ఫ్రీగా ఉంది కదా మెసేజ్ వాట్సాప్ ఫేస్బుక్ అని మన సోషల్ మీడియాలో వాళ్ళకి ఇష్టానుసారం పెడుతున్నారు, అలా పెట్టకండి దయచేసి. ఇక్కడ స్థానికంగా మీరు మమ్మల్ని సంప్రదిస్తే చెప్తాం కదా. ఇప్పుడే కొత్తూరు సంఘం వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారనమాట, ఇది రోడ్డు విస్తరణకు మేము పూర్తిగా సహకరిస్తామని వాళ్ళ కమిటీ వాళ్ళు కూడా చెప్పారు. ఒక బాధ్యతగా ఉన్న పౌరుడిగా నేను చెప్తున్నాను, ఏ అన్నగారు ఎమ్మెల్యే గారు వెంకటరామరెడ్డి గారు అనంతపురం విస్తరణలో ఎంత కొత్త విప్లవాన్ని తీసుకొచ్చారు. ఎక్కడ ఎన్టీఆర్ ఘాట్ అయితేనేమి, తర్వాత వచ్చి మన ఒక ఎస్కే యూనివర్సిటీ రోడ్ అయితేనేమి, తర్వాత వచ్చి మన ఇప్పుడు కడుతున్న సప్తగిరి టాప్ క్లాక్ సమీపంలో బ్రిడ్జ్ అయితేనేమి ఎంత ఇదిగా ఆయన సేవ చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది, కళ్ళారా కనిపిస్తుంది. అది ఊరికే లేనిపోని వదంతులు సృష్టించి ఏదేదో చెప్పుకుంటూ అసలు లేని దాన్ని ఉన్నట్లు చేస్తూ ఈ పచ్చ మీడియా కానీ దుష్టశక్తులు కానీ ఇలా చెప్పడం చాలా బాధాకరం. ఇవన్నీ నమ్మకండి ఎవరు, ఎందుకంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఏదైతే మాట ఇచ్చారో ఆర్చ్ని గవర్నమెంటే నిర్మిస్తుంది, ఆ డ్రైనేజ్ పనులు కూడా చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ